హాయ్, వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. మేము ఒక వీకెండ్ చెన్నైకి వెళ్ళాము పని ఉండి. అక్కడ మేము మెరీనా బీచ్ వెళ్ళాము. మెరీనా బీచ్ దగ్గర ఉన్న ప్లేసెస్ విజిట్ చేసాము. మీరు కూడా చూడండి, డోంట్ మిస్ ఇట్. మ్యూజియం అంటే ఇంకా కూడా పెరిగిన ఒక మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా. మీరు కూడా చెన్నైకి వెళ్ళినప్పుడు విజిట్ చేయండి, మిస్ చేయకండి. సింహాలు పెట్టారు మొదటి మంచి నాకు పుట్టింది. జయలలిత గారికి చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ ది సౌత్ అని కూడా అంటారు. చాలా ఫేమస్ ఈవిడ. ఫిల్మ్లో కూడా నటించింది, ప్లస్ పొలిటీషియన్ కూడా. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఫైనల్గా మేము మెరీనా బీచ్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇక్కడ జయలలిత గారి మ్యూజియం కూడా ఉంది, పార్కు కూడా ఉంది. అవి క్లోజ్లో ఉన్నాయి, ఇంకా రెడీ చేయలేదు. ఫైనల్గా మేము బయటకు వచ్చాము. బయట అంతా ఇలా స్నాక్స్ షాప్స్ అంతా ఉన్నాయి. చాలా బాగుంది ఎన్విరాన్మెంటు. క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం పడేలాగా ఉంది. చాలా బాగా అనిపించింది. కానీ మెరీనా బీచ్ పక్కనే ఇలా ఎంజీఆర్ అండ్ జయలలిత మెమరీ ప్లేసెస్ ఉండడం వల్ల రెండును చూడొచ్చు. ఒకసారి అటువంటి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ హోల్డింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. స్నాక్స్ దొరుకుతాయి, ప్లస్ కిడ్స్ టాయ్స్ దొరుకుతాయి, ప్లస్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి. మేము షాప్స్ టూ డేస్ ఉన్నాయి. ఇది జయలలిత మెమొరబుల్ ప్లేస్ పక్కనే అటు వెళ్ళచ్చు, లేదంటే షాప్ మధ్యలో కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా దూరం ఉంది. కానీ ఇసుకలో నడవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మాకు 20 మినిట్స్ పట్టింది. అందులో చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది వీకెండ్ అవడంతో. చూడండి, ఇంకా చాలా దూరం ఉంది. అసలు బీచ్ యాడో ఉంది కదా సురేష్. ఏ ఏరోప్లేన్ జాతరలో ఉంటుందా? దూరం పోతుంది. ఎడా షిప్పా? షిప్పులు పోతాయా? ఉండేది
వాళ్ళు చూడు గుర్రాలు సురేష్. ఎవరన్నా జనాలంటే టైడ్ అయిపోయాము, ఫైనల్గా ఏమైనా స్నాక్స్ తిందామని ఇలా వెళ్ళాము. అక్కడ ఫిష్ అంతా ఉన్నది. మేము అక్కడ ఫిష్ తింటుంటే మా అక్కడ ఒక బోట్ పోతుంది. అక్కడ బోట్ వాళ్ళు ఫిష్ హంటింగ్కి వెళ్తారంట ఈవినింగ్. కానీ అలలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, చాలా బాగుంది. నేను ఏరోప్లేన్ చూశాను, షిప్ చూశాను, చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు చాలాసార్లు బీచ్కి వెళ్ళాను కానీ ఇలా షిప్ ఏరోప్లేన్స్ అంతా నేను చూడలేదు. జస్ట్ వాటర్ అలలు మాత్రం చూసి వచ్చాను, చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇలా బైక్కి వచ్చాము. బైక్కి వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు మీద బీచ్ దగ్గర ఇలా డెకరేషన్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ మెరీనా బీచ్, అక్కడ ఉన్న మెమరీ ప్లేసెస్ విజిట్ చేయండి. మేము ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చూడండి చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.